ओम सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीमत् भगवद्गीता పదమూడవ అధ్యాయం ఎన్ని శ్లోకాలు అయిపోయి? పదకొండవ శ్లోకంలోకి వచ్చాం. పదకొండవ శ్లోకం చూడండి మరొకసారి. मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वं अरतिर्जनसंसदी। తత్వమసి మహావాక్యాన్ని సమన్వయం చేస్తూ అసి పదంలోకి ప్రవేశించాం. ఇక్కడ ఈశ్వరుడే జీవుడై ఉన్నాడు అనేది విషయం. జీవుడు ఈశ్వరుడు వేరు వేరు కాదు. మరి ఆ విషయం ఎందుకు తెలియలేదు? అర్హత లేదు కాబట్టి. ఎలా వస్తుంది? ఈజీ, జ్ఞానం ఉంటే వస్తుంది. మేము రోజు వింటూనే ఉన్నామండి, మా జ్ఞానం వచ్చింది, కావాలంటే అడగండి, ఏదైనా చెప్పేయగలం అని అన్నప్పటికీ కూడా జ్ఞానం అంటే పుస్తకం లేదు మస్తకంలోకి రావడం కాదు, దాన్ని అర్థం చేసుకొని ఆచరించడం వలన లోపల నుండి వ్యక్తమైనటువంటి ఇదిగో ఈ విలువలు, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నవాడికి అర్థమవుతుంది నువ్వు ఈశ్వరుడు కంటే వేరు కాదు అనే విషయం. ఏమేమిటివి? ఎనిమిదవ శ్లోకం నుండి వరుసగా చెప్తున్నారు. ఎనిమిదవ శ్లోకంలో తొమ్మిది లక్షణాలు చెప్పారు. అలాగే తొమ్మిదవ శ్లోకంలో మూడు లక్షణాలు చెప్పారు. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార యవచ, జన్మమృత్యు జరా వ్యాధి, దుఃఖదోష అనుదర్శనం. మూడు తొమ్మిది పన్నెండు. తర్వాత పదవ శ్లోకంలో పుత్రధారా గృహాదిషు అనభిష్వంగ ఇష్టాన్ అనిష్ట ఉపపత్తిషు నిత్యంచ సమచిత్తత్వం. ఎలాంటిది ఎదురైనప్పుడు కూడా చెదరనటువంటి గుణం, ఈ ఒక రెండు, అవి పన్నెండు ఒక రెండు పద్నాలుగు
పదకొండో శ్లోకంలో ఇంకొక మూడు లక్షణాలు చెప్పారు. విడదీస్తే నాలుగు లక్షణాలు, 14, 14, 18. ఏమండి ఇందులో మనకు ఏ లక్షణాలు ఉన్నాయో చూస్తే ఎన్ని ఉంటాయి? ఇందులో ఒక్క లక్షణం ఉన్నా నేను దేహం కాదు ఆత్మ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి శ్లోకంలో 9 లక్షణాలు, రెండో శ్లోకంలో 3 లక్షణాలు. ఇంద్రియ విషయాల యందు వైరాగ్యం. పిల్లలకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఒక చాక్లెట్ ఇస్తానంటే ఏ పనైనా చేస్తాం. అదే వ్యక్తి పెద్దవాడైతే చాక్లెట్ ఇస్తా పని చేసుకురావరా అంటే నీకు కావాలంటే ఇస్తా చెప్పి ఎందుకు అంటారు. ఎందుకు? పెద్దవాడు అయ్యాడు, దాని మీద ఆసక్తి వెళ్ళిపోయింది. సేమ్ వే విషయ భోగ ఆసక్తితో ప్రపంచంలోకి వెళ్ళి తలక్రిందులైన వాడిని వేదాంతం చిన్నపిల్లలు అంటుంది. కారణం ఇంకా పరిణతి చెందని వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. అంతే, ఇక్కడ విమర్శించడం కాదు, వ్యక్తిత్వం ఇంకా వృద్ధి కాలేదండి, అందుకే అలాగా పెడుతున్నాను. ఒకసారి వీడు పనికిరాడు అని కొట్టివేస్తే ఇంకా మళ్ళీ అటువైపుకి రాలేడు. కానీ వేదాంతం మాతృహృదయము అన్నారు. వేద మాత ఉపనిషత్తు మాత ఎప్పుడెవరిని తీసివేయదు. కొడుకు ఎంత దుర్మార్గుడైనా తల్లికి మంచివాడే, తెలుసుకుంటాడు ఏమయ్యా అంటాం కదా. అలాగే వేదమాత కూడా ఏంటి అంటే, అయ్యా సృష్టిలో ఉన్న ప్రతి జీవుడు ఆత్మను అందుకోవడానికి పుట్టాడు, కాకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క స్టెప్ మీద ఉన్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాడు, తప్పనిసరిగా పరిణతి చెందుతాడు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు తత్వం దగ్గరకు వస్తాడు. సో కాబట్టి వైరాగ్యం లేదు అని అంటే ఆ విషయ ఆసక్తి వదలలేదు. వైరాగ్యం వలన కలిగేటువంటి అనంతమైన ఆత్మ గురించి లోపల బోధపడలేదు, అందుకే అహంకారం ఉంటుంది, అందుకే జనన మరణాల్లో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. నీకు వైరాగ్యం రావాలి అని అంటే అహంకారం పోవాలి, అహంకారం పోవాలి అని అంటే ఇదిగో ఈ విషయాలలో దోషాలను వెతకాలి అని. జనన మరణ జర వ్యాధులలో దోషాలను వెతుకు, దేహ తాదాత్మ్యం తగ్గుతుంది, దేహ తాదాత్మ్యం తగ్గే కొద్దీ వైరాగ్యం అనబడుతుంది. ఓకే అయ్యా అది రావాలండి. ఇంతకు ఈ విషయ ఆసక్తి దేనివల్ల వస్తుందా? అది దేనివల్ల వస్తుంది అంటారండి, సంసార ఆసక్తే. అదే ఇక్కడ ఈషణత్రయాలు అన్నారు. మనిషిని నిజంగా గట్టిగా పడవే పట్టి కట్టేసేటివి ఏమిటి అంటే ఈ మూడు అండి, పుత్ర దార గృహాదిషు. పుత్రధార గృహాదుల యందు సంతానము భార్య సంపదల యందు ఉన్నటువంటి గుర్తించలేనంత తాదాత్మ్యం. దీని కొరకే నా జీవితం అనే భావంలో ఉన్నంత వరకు పాఠం విన్నంత వరకు అనిపిస్తుంది, కానీ బయటకు వస్తే ఆ పొరలో ఇరుక్కుపోయి ఉన్నాడు, గుర్తించే స్థితి కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట బలమైన దెబ్బ తగలాలి. ఏంటండి ఎలా అంటారు? కావాలంటే చూడండి, ఎవరు రత్నాకరుడు నారదుడు వచ్చాడు, చూస్తున్న కత్తికం పరిగెత్తుకుంటూ వచ్చాడు, చంపేస్తా నారాయణ నారాయణ అంటూ నవ్వుతూ నిలబడ్డాడు. ఏమయ్యా కథ తీసుకొని వచ్చారు నేను చంపేస్తాను అని చెప్పి నీకు భయం లేదా? భక్తుడికి విభక్తి లేదు పోవయ్యా, భయం ఎక్కడ అన్నాడు. భక్తుడికి భేదం కనిపించదు,
అవునా? అందరిలో దేవుని చూసేవాడు భక్తుడు. దేవుడు ఎందు భక్తుడు. ఏమండి మనం భక్తులం కాదా? దేవుడి దగ్గర ఏముందో దానికోసం వెళ్తారా అందరూ, అవసరాల కోసం. కానీ దేవుడే కావాలని వెళ్ళేవాడు, వాడు ఏమైనా భక్తుడు. దేవుడు నాకు కావాలి అని వెళ్ళాడు. సో అలాంటి వాడికి దేవుడు అంటే అర్థం కూడా తెలుసు, ఏమని అందరిలో ఉన్న ఆత్మ ఏ అని. ఎవడి కోసం భయపడతాడు, ఈ దేహం మీద తాదాత్మ్యం ఉంటే కదా అని అక్కడ. భక్తి వస్తే అహంకారం పోతుంది, భక్తి వస్తే పుత్రధార గృహాదుల విషయంలో ఎలా ఉండాలో అలా ఉంటాడు. అర్ధాంతరంగా నడి రోడ్డు మీద వదిలేసి వచ్చేసాడు అండి. అజ్ఞానంతో వదిలేసిన వాడు మళ్ళీ పోయి ఇరుక్కుంటాడు ఇంకొక చోట, ఒకచోట వదిలేసి వచ్చి ఇంకో చోట పోయి పట్టుకుంటాడు. కౌపీన రక్షణార్థం వయం పడాడో వహ అని అన్నారే, అలాగ పోయి తగులుకుంటాడు ఇంకో చోట. ఇల్లు వాకిలి వస్తు వాహనాలు భార్య పిల్లలు అన్నీ వదిలేసి వచ్చేసాడండి మళ్ళీ. అదే గోచిని రక్షించుకోవడానికి మళ్ళీ సంసారం అంతా తయారు చేసుకున్నాడండి. విచిత్రంగా ఉంటుంది, హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. ఎందుకో లోపల వైరాగ్యం లేదు. కానీ నిజమైన వైరాగ్యం వస్తే ఆయన ఎవరు? సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు అయ్యాడు. అవునా? మహారాజ్యం, అందమైన భార్య, అప్పుడే పుట్టిన కొడుకు, అత్యంత ప్రేమయుతమైనటువంటి తల్లిదండ్రులు, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా. ఏమండి చెడిపోయాడా? హే, ఒక చిన్న రాజ్యానికి రాజు, ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయి అయ్యా ప్రపంచానికే మహారాజు అయిపోయాడు. అవునా? అందరి హృదయాలు బయట ఉన్న సింహాసనం మీద కూర్చోవడం కాదు, అందరి హృదయ సింహాసనాల మీద కూర్చున్నాం కదా. లోపల వైరాగ్యం అండి అది. పుత్రధార గృహాది శాన విశ్వంగా ఎలా వస్తుందండి? క్రమంగా తెలుసుకునే కొద్దీ వస్తుంది, ఒక్కసారి ఏదో సడన్గా వచ్చేది కాదు. పాల మీద పొంగులాగా వస్తే ఏమవుతుంది? కొంచెం నీళ్లు చల్లితే ఆగిపోతుంది అంతే కదా. ఇంకొంచెం ఏమైనా విషయాలు అనుకోవడం అయితే అంతా ఎగిరిపోతుంది. ఆహా, లోపల వ్యక్తిత్వం శుద్ధమయ్యే కొద్దీ సాత్విక లక్షణాలు అదిగో ఇవే ఇవి ఆ లక్షణాలు కానీ వస్తూ ఉంటే ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకునేటువంటి శక్తి వస్తుంది. బలవంతంగా కట్టిపడేసేటువంటి లాక్కున వెళ్ళిపోతుంది. ఇంతకుముందు విన్నారుగా, పక్షులకి సత్యాన్ని తెలుపుదామని చెప్పి ఒక వ్యక్తి ఏం చేశాడు? దానికి పాటలు కూడా నేర్పించాడు. అవునా? పక్షులను పట్టుకొని పాటలు నేర్పించాడు. వేటగాడు వస్తాడు, వలను విసురుతాడు, నూకలో చల్లుతాడు, మేము నూకలో తినం, వలలోను పడము, మేమంతా జ్ఞానడం, మేమంతా జ్ఞానడం. చక్కగా వాడికి నేర్పించాడు. ఆయన ఏం చేసే పోయి దాంట్లో దూకేసే కదా. సో కాబట్టి ఏంటి అంటే, అయ్యా మన మిషన్లో ఒక బోల్డ్ అంతమంది వస్తూ ఉంటారు బ్రహ్మచారి కోర్సు కోసం, సన్యాసం కూడా తీసుకుంటూ ఉంటారు, కానీ లోపల వ్యక్తిత్వం లేకపోతే ఏమీ నిలబడవు. కానీ వ్యక్తిత్వంలో పరిణతి ఉందా? మామూలు డ్రెస్ సివిల్ డ్రెస్లో ఉన్నా కూడా మహానుభావులాగా కనిపిస్తారు. ఎక్కడ ఉన్నాము అనేటువంటిది కాదు, లోపల మనకు మార్పు వచ్చిందా? దేవుడు అంటే ఇష్టం పడుతూ ఉందా, పుడుతూ ఉందా లేదా? దేవుని మీద ఇష్టం కలుగుతూ ఉందా లేదా? సో ఒక చోట ఆగిపోకూడదు. ఆ దైవుడు దేవుడు ఎవరైనా అన్వేషణ కూడా కొనసాగాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడే అంతా జరుగుతుంది. నిత్యం చ సమచిత్తత్వం నిష్టాన్ అనిష్ట ఉపపత్తిషు. బయట నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అనుకూలమైన ప్రతికూలమైన ఇష్టాన్ అనిష్టాన్ ఉపపత్తిషు, ప్రపంచంలో అన్ని విషయాలు నాకు అనుకూలంగానే ఉండాలి అనుకున్నవాడు అంత పనికి మాలినోడు ఇంకొకడు ఉండడు. అవునా?
అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఉండాలి అని కోరుకుంటున్నాడు అని అంటే, నువ్వు చేతకాని వాడివే అని. అసలు ప్రపంచ పరిస్థితులే తెలియని వాడివని గురుదేవ్ చెప్తూ ఉంటారు కదా. ఏంటండి, వాడెవడో వెళ్ళాడు సముద్రం స్నానం చేద్దామని, సముద్రం గట్టుకు వచ్చినాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా అక్కడే ఉన్నాడు. ఒక ఆయన ఎవరో అటు పోయి ఇటు పోయి 24 సార్లు అటు ఇటు తిరుగుతున్నాడు పాలమ్ముకునేవాడు. ఆడు చూసారు, ఏం రా ఇక్కడ కూర్చోన్నారంటే, స్నానం చేద్దామని వచ్చాను, మరి ఎందుకు చేయలేదు అని. అలలు ఆగుతాయేమో చూస్తున్నానండి ఉదయం నుండి, అలలు ఆగట్లేదు, అందుకే నేను స్నానం చెయ్యట్లేదు అని. ప్రపంచంలో ఏ చిన్న విషయాన్ని సాధిద్దామని అనుకున్నా ఖచ్చితంగా కష్టాలు ఎదురై తీరుతాయి, సమస్యలు ఎదురై తీరుతాయి. ఇష్టాను ఉపపత్తిషు అనిష్టాను ఉపపత్తిషు సమచిత్తత్వం నిత్యం. ఇష్టమైంది ఎదురైందా, దాన్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. అనిష్టమైంది ఎదురైందా, దాన్ని పరిపడతానో లేకపోతే దానికి భయపడో ఇంకో పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, నీ మనసు ఎటు మళ్ళీ ఉంది. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలండి, ఏం చేయాలి, తొలగించుకోవాలి. మన విద్యార్థికి ప్రతి పరీక్ష సులభమా కష్టమా? ప్రతి పరీక్ష కష్టమే, అవునా? ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిందండి, అయిపోయింది అనుకున్నావా? ఇక జీవితంలో ప్రవేశించేవారు అంటే ప్రతిరోజు పరీక్షే, ప్రతి గంట పరీక్షే, ప్రతి నిమిషము పరీక్షే. ఎప్పుడో నీకు లక్ష్యం అంటూ ఒకటి ఉండి దాని కొరకు నువ్వు కృషి చేస్తూ ఉంటే ప్రతి నిమిషము పరీక్షగానే ఉంటుంది. మొన్న ఎవరో ఒకరు ఫోన్ చేశారు, స్వామీజీ మా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి, ఏం చెప్పాలి? ఓ 10 సార్లు చెప్పాను, పోతాయిలే పోతాయిలే పోతాయి. ఇప్పుడు అలా కాదు, నిజం చెప్పాలి అనుకో. ఏమని, మనం ఉన్నంత వరకు ఉంటాయండి, అవునా కదా, అవునా కదా. కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయి, మనం ఉన్నంత వరకు ఉంటాయి, మనం ఉన్నంత వరకు ఉంటాయి. అంటే ఎప్పటికీ పోవా, అవి పోవు. అయితే నేనే వెళ్తాననుకున్నావు, మళ్ళీ అవి ఎదురవుతాయి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. అయ్యా నువ్వు దేనికోసం అయితే భయపడి పరిగెత్తిపోయావో అదే పదే 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 అదే ఎదురవుతూ ఉంటుంది. మరి ఏం చేయాలండి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అలాంటిదే ఎదురవుతుంది. మళ్ళీ ఒకసారి కానీ తొలగించేసుకున్నావా, కష్టపడి బాగా చదివి పరీక్ష పాస్ అయిపోయావండి, హే ఆ పరీక్ష మళ్ళీ రాదు, కొత్తది వస్తుంది. కొత్తది వస్తుంది. ఫెయిల్ అయ్యావా, అక్కడే ఉంటావు, కిందికి వెళ్ళిపోవు, అవునా, అక్కడే ఉంటావు మళ్ళీ పాస్ అయ్యేంత వరకు. వదిలేసావా, మళ్ళీ అదే ఎదురవుతుంది, మళ్ళీ అదే ఎదురవుతుంది. చెయ్యకూడదు చేసావా, అడ్డ మార్గంలో వెళ్ళావా, ఇంకా కిందికి వెళ్తావు. డిప్రమోషన్ నీ లెవెల్ పడిపోతుంది, అవును. సో ఏం చేయాలండి, ప్రిపేర్గా ప్రిపేర్డ్గా ఉండు, దాటు. ఇంకా కొత్తది, ఇంకా కొత్తది, ఇంకా కొత్తది. ఏమండి, నువ్వు పై క్లాస్కి వెళ్ళాలి అంటే కింది క్లాస్ పాస్ కావాలండి. పాస్ అంటే అర్థమేంటి, ముందుకెళ్ళు, అవునా, ముందుకెళ్ళు. అప్పుడప్పుడు పాస్ నొక్కు అంటారు కదా, ఫోన్ అయినా లేకపోతే పాస్ ఇక్కడ కింద పడక కూడా చూడు, వెనుక్కుపోకుండా ఆపు, బట్ మళ్ళీ ముందుకే వెళ్ళు. సో ఇష్టాన్ అనిష్ట ఉపపత్తిషు
నిత్యంచ సమచిత్తత్వం, నిత్యంచ సమచిత్తత్వం. మరి బాహ్య విషయాలలో ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఒకసారి కిందకి పోతూ ఉంటావు, కానీ లోపల ప్రపంచంలో, లోపల వ్యక్తిత్వంలో కింద పడకుండా చూడు. బాహ్య వ్యవహారాల్లో కింద పడ్డా వాళ్ళలో వీళ్ళలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు, కొంచెం వినయం వివేకం ఉపయోగిస్తే. కానీ లోపల కానీ కింద పడ్డావో ఎడిపోతావో తెలియదు. ప్రచ్యుత కీలికందుక, వ్యక్తిత్వంలో కానీ కింద పడితే అవునా, పుట్టుక్కు జరజర్ డుబుక్కు మే, ఎక్కడ పడతావో తెలియదు. జాగ్రత్త 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 ఈ విషయాలు. విషయ సుఖమే జీవితం అనుకున్నవాడు లోపల ఎదగలేడు. అదే పుత్రధార గృహాదుల యందు అసక్తుడు అయి ఉండు అని అన్నాడు. ప్రేమతో ఉండు, అవే జీవితం అని అనుకుంటే పొర లోపల అత్యంత బలంగా తయారవుతుంది. రెండోది, ప్రపంచంలో ఏది ఎదురైనా లోపల చెలించకు, ముందు లోపల స్థిరంగా ఉండి భగవంతుడిని అడుగు. చేత కాలేదండి, నీ గురువుని అడుగు. అవకాశం లేదండి, నువ్వు నేర్చుకున్న శాస్త్రాలని తిప్పు. ఏమిటి ఈ శాస్త్రాలన్నీ? అన్ని ప్రశ్నలు సమాధానాలేగా. ప్రశ్నలు ఇంకొక విధంగా ఏమంటారు? సమస్య అంటారు కదా, అవునా? ప్రాబ్లం ప్రశ్న అని అంటారు, సమస్య అని కూడా అంటారు. సమస్య సమాధానం. సమస్య సమాధానం. సో కాబట్టి పక్కనే ఉంటుంది సమాధానం. నీ మనసును కానీ స్థిరంగా ఉంచుకోగలిగేట, దానికే భక్తి కావాలి. ఎందుకయ్యా భక్తి అంటే, నువ్వు కింద పడిపోకుండా ఉండడానికి ముందు మరి జ్ఞానం ఎందుకయ్యా? పైకి ఎక్కడానికి. ఒకసారి కైలాస యాత్ర వెళుతున్నాం, వెళ్తూ వెళ్తూ గోరఖ్పూర్లు, ఇది నేపాల్ కాఠ్మండ్ల, కాఠ్మండ్ టౌన్లోకి వెళుతూ ఉంటే అక్కడ వెహికల్ మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది, 4 కిలోమీటర్లకి 4.5 గంటలు పట్టింది. 4 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోతాం, జనరల్గా అయితే ఎంత పట్టాలి? 4 నిమిషాలు 5 నిమిషాలు పట్టాలి. 4.5 గంటలు పట్టింది. ఏంటండి అంటే చెకింగ్ ఉందండి. అయితే ఏంటి చెకింగ్ దగ్గర ఏమవుతుందో తెలుసా? ఈ వెహికల్స్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క వెహికల్ చెక్ చేసి పంపించేటప్పటికి ఎంత, 10 అడుగులు వెళ్ళిపోతుంది, 15 అడుగులు 20 అడుగులు మళ్ళీ ఆగుతుంది. ఆగితే ఇట్లా ఉంది అది రోడ్డు పైకి, 5-10 అడుగులు వెళ్ళేటప్పటికి క్లీనర్ కింద ఉంటాడు అనమాట. అటు ఒకడు ఇటు ఇంత పెద్ద చక్క ముద్ద కూడా పట్టుకో ఉంటాడు. ఏంటంటే వాడు బ్రేక్లు వేసినా నిలబడవు, అవి వెనక చక్రం దగ్గరికి వచ్చి వెనక ఆ చెక్క పెడతాడు, ట్రైన్ ఎనికి రాకుండా ఉన్నాడు, బండి ఎనికి వెళ్ళకుండా ఉన్నాడు. అవునా? ఇది కూడా బ్రేకే, దానికంటే ఇది ఎక్కువ పెద్ద బ్రేక్ అండి కదా. అదేనండి, సమచిత్తత్వం ఉంది, దాని కొరకు నువ్వు లోపల బ్రేకులు వేసుకుంటూ ఉండాలి. ఇది భక్తియే నీకు బ్రేకుల్లాగా పనిచేస్తాయండి. వెనక్కి వెళ్ళిపోకుండా, ఇదిగో నీకు ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన సమస్య వచ్చినప్పటికీ కూడా భగవంతుడి మీద ఉన్న భక్తి కింద పడిపోకుండా చూస్తుంది. ఆ భక్తిలో అన్వేషణ ఎక్కడైతే ఉందో, ప్రార్థన ఎక్కడైతే ఉందో, వేడుకోలు ఎక్కడైతే ఉందో, నీ ఇష్టదైవమే నీకు హృదయంలో అయినా కనిపిస్తారు, లేదా బయట నీ గురువులాగా అయినా కనిపిస్తారు, నేను దాన్ని దాటి ముందుకు వెళ్ళేటట్టు చేస్తారు. సో కాబట్టి ఏంటి, అదే చెప్పారు, మయి చానన్యేన యోగేన భక్తి, అనన్యేన యోగేన అవ్యభిచారుడి భక్తి. వ్యభిచరించని
అనన్య భక్తి. ఇదేంటండి ఆ రెండో పదం బాగాలేదండి. ఏది వ్యభిచార భక్తులు వ్యభిచారం ఏంటండి? వ్యభిచారం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. సుఖం కోసం అనేక చోట్లకి వెళ్ళడం, నీతిని వదిలేయడం. నీతి అంటే నైతికత. ఇక్కడ నైతికత అంటే విధి విధానాన్ని వదిలేయడం. ఏదో సులభంగా బయట నుంచి వస్తుంది అని అనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అందుకే ఇక్కడ కూడా అంటున్నారు ఏమని, వ్యభిచారిణి భక్తి అంటే మతాలు వదిలేసి మతాలు మారిపోవడం, మార్గాలు మారిపోవడం. దేవుళ్ళను మార్చేయడం, గురువులను మార్చేయడం, ఇది విధానాన్ని మార్చేయడం. ఏంటి అది కష్టంగా ఉంది వదిలేసావా? లేదా అక్కడ ఏదో ఊరికే వస్తుందండి, సులభంగా వస్తుందండి, అందుకే అక్కడికి వెళ్ళిపో. అక్కడ కష్టపడాల్సిన అవసరం లేదండి. అవ్యభిచారిణి భక్తి, వ్యభిచరించినటువంటి భక్తి. ఉన్నవాడు ఒక్కడేనయ్యా భగవంతుడు. మరి ఏం చేయాలి? ఆరాధ్యాలు మొదలై చెప్పారు చూడండి. ఏకాకి యతచిత్తాత్మా, ఏకాకి ఏకాకి బ్రతుకయ్య దేవదేవా. ఏమండి అదే చెప్పారు ఇక్కడ. ఏకాకి ఒంటరిగా ముందుకెళ్ళు. ఎందుకు? ఉన్నవాడు ఒక్కడేనయ్యా. పుణ్యకర్మలు చేసేటప్పుడు భార్యకు భర్త, భర్తకు భార్య తప్పనిసరిగా ఉండాలండి అని అంట, తోడుండాలి. ఏమండి, భర్త గారు ఏదో పని మీద బయటకు వెళ్ళారండి, ఇప్పుడు పుణ్యకర్మ చేయాలి కాబట్టి ఏంటంటే ఆయన వాడుకున్న ఒక టవల్ అనేది తీసుకోవచ్చు, మీదేసుకో, ఆయనను భావించుకో. ఎందుకంటే పుణ్యకర్మ. ఎందుకయ్యా పుణ్యకర్మ? పుణ్యఫలం భోగ రూపంలో వస్తుంది, దానికే పుణ్యాలు సంపాదించుకున్నవాడు స్వర్గాదులకు వెళ్తాడండి అని. ఎందుకు? భోగాలు అనుభవించడానికే కాదు, స్వర్గానికి ఎందుకు వెళ్తాడు? స్వర్గసుఖాలండి. ఎవరన్నా స్వర్గమోక్షాలు అని అంటాడా? స్వర్గవైరాగ్యం అంటాడా? స్వర్గవివేకం అంటారా? వాళ్ళ మొఖాలు వాళ్ళకే లేవు. ఆ స్వర్గంలో రాజు వాడే ఒట్టి పనికి మాలనుడు. ఎవడు? అవునా? భూలోకంలో ఉన్న ఋషుల చేత కూడా శాపాలు తిని ఒళ్ళంతా రంధ్రాలు పెట్టుకున్నాడు. ఏమయ్యా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకే నిరంతరం భయంతో వస్తున్నారు, మీకు అక్కడికి వెళితే సుఖమేమొస్తుంది? ఏమేమొస్తుంది? అప్పుడప్పుడు అల్పమైన సుఖాలు అవి కూడా. శాశ్వత సుఖం కావాలనా? నిరంతర సుఖం కావాలనా? అది నీలోనే ఉంది, భగవత్స్వరూపంగా ఉంది. వెనక్కి తిరిగి దానికి పట్టుకోవాలి. కావాలంటే ఏం చేయాలి? దానికి ఇక్కడ ఇష్ట దైవమా లేదా సద్గురువు ఎందా ఒకే చోట నిలబెట్టు. నీకు ఎన్ని కష్టాలైనా, ఎన్నిసార్లు దెబ్బలు తిని ఏమైనా కానీ అక్కడ వదలకుండా పట్టుకునేటట్లయితే లోపల ఉన్న మురికి కడిగి వేయబడుతుంది, లోపల ఉన్న మలినం తొలగిపోతుంది. వస్తుంది వైరాగ్యం అప్పుడప్పుడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? మేము అన్నీ వదిలేసి ఇక్కడికి వస్తే మేమంటే అసలు కొంచెం కూడా గౌరవం కూడా లేదండి మా గురువుగారి. మన గురుదేవులే అన్నారు కదా, ఆయన ఏదో విమర్శించాడు తిట్టాడు అని చెప్పి కదా. అదే నీకు వినయలేదు, నీకు అహంకారం, నీకు గర్వం, బట్టలు చించేస్తావా? తెలుసు కదా విషయం.
ఈయన పట్టుబట్టి ఆయనకి ఒకే ఒక అంగారకం ఉండేదట, ఒకే డ్రెస్సు. అంగారక పైనుంచి కిందికి దిగేసుకునేవారు. అది రోజు గంగానదిలోకి వెళ్ళి అలాగా కూర్చొని కోసం మళ్ళీ లేచి వచ్చి ఎండలో ఉడుకొని ఆరం పెట్టుకుని విప్పితే రెండోది కూడా లేదు, టవల్ కూడా లేదట. బ్రతిమాలకొని 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 అయ్యా ఇంకొకటి పుట్టిస్తాము అని గురుదేవులే వెంటబడి ఆయన ఒప్పించుకున్నారు. ఎక్కడ నుంచి ఒక బట్ట తీసుకొచ్చారు, కద్దరి బట్ట, దాన్ని కుట్టి ఆయన కాషాయంలో రంగులు అద్ది తీసుకెళ్ళి అమ్ముళ్ళ కంచం దాని మీద ఆరేశారు. ఆయన తీస్తూ ఉంటే అయింది గాలికి అటు ఇటు పడేది, కొంచెం చురుకు పడేది. తీసుకొచ్చి చూపించారు, చూపిస్తే ఎందుకు చినిగిపోయింది, అయ్యా అది ముళ్ళ మీద ఉండింది, ముళ్ళకి ఏదో గాలి కొట్టాం. అబద్ధం చెప్తున్నావు, నేను చూసా, నువ్వు భక్తి లేకుండా దాన్ని పట్టుకొని లాగావు. అవరా గురుగారు బట్టలను కూడా భక్తి లేదు మీకు, అది పట్టుకొని లాగా చినిగిపోయింది. పైగా మళ్ళీ నా దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాలు కోరు, అబద్ధాలు కోరు. ఆయన బట్ట కుట్టించాలి అనుకున్నదే ఈయన, ఈయనకి వినయం లేకుండా ఉంటుందా, భక్తి లేకుండా ఉంటుందా? పైగా అబద్ధం చెప్తున్నావు, అబద్ధాలు కోరు, అబద్ధాలు కోరు. ఏం గురువు వద్దు, మార్గం వద్దు, దేవుడు వద్దు, చల్లన్నాడు కదా బ్యాగ్ చదువుకొని వచ్చేస్తూ ఉన్నాడు. అప్పుడే పాపం ఆయనకి పైకెళ్తున్నాడు గోస్వామి, గంగానంద స్వామి ఎవరు, గోవిందానంద గారు ఎవరు, మన పెద్ద ఆయన. ఇదేం చిన్నమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, చెప్పాడు జరిగిందంతా. ఆయన ఒక మాట అన్నాడు, ఎంతో బతిమాలాడు, ఉండలేదు, ఏ ఉండాలి ఇంకా వెళ్ళిపోతానన్నాడు. అన్నాడు, అయ్యా ఆయన మహాత్ములకే ఆదర్శవంతమైన వాడయ్యా, ఆయన దృష్టిలో ప్రపంచమే లేదయ్యా, ఇంత చిన్న విషయానికి ఆయన నిజంగా ఆయన మాటలకు ఆయన ఉద్దేశానికి ఏదో వెనకల ఉన్నట్టుందయ్యా, నీకేదో నేర్పించడానికే ఆయన ఇలాగా చేస్తూ ఉన్నట్టున్నాడు. కాబట్టి దయచేసి ఈసారి ఒక్కసారి తప్పైపోయింది క్షమించు అని అడుగు చాలు నా కొరకు, తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఆ తర్వాత కానీ నీకు కానీ మళ్ళీ బాధ కలిగిందో ఆయన కానీ అలాగే కానీ అంటే నువ్వు అస్సలు ఉండవు. సరే మీకోసం అక్కడికి వెళ్ళిపోయాడు, అబద్ధాల కోరు ఉన్నారు చూస్తూ అన్నాడు. అబద్ధాల కోరు ఈయన పాదాల మీద పడ్డాడు, స్వామి క్షమించండి, తెలియక తప్పు జరిగిపోయింది, మన్నించండి, ఇంకెప్పుడు చేయండి. ఎప్పుడు చేయండి, వెంటనే ఆయన అన్నాడు. పక్క 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 పక్కన వేశాడు, 5 నిమిషాలు ఆపకుండా అన్నాడు. ఈయనకు అర్థం లేదు, తిరిగిపోయింది తలక ఈయన కూడా. ఆయన అన్నాడు, ఏమి విన్నావయ్యా నువ్వు ఇన్ని రోజులు, నువ్వు చెప్పింది అంతా విన్నా. ఏం చెప్పాను నేను, మాండక్య ఉపనిషత్తు నడుస్తుంది, ఏం చెప్పాను నేను మాండక్య ఉపనిషత్తులో, ఆత్మ అయినా నువ్వు మాత్రమే నిజం, కనిపించే ప్రపంచం అస్సలు నిజం కాదు. టక్కుమని వెలిగింది లోపల, ఎంత స్థాయిలో వెలిగింది అని అంటే పరబ్రహ్మ తత్వంలో కూర్చొనేశాడు ఆయన. పైగా ఆహా నవ్వుతూ ఉన్నా లోపల కిలికాడు. మనం ఏదో చిన్న అభిమానం అజ్ఞానం చూశాడు, వారేశాడు బ్రహ్మతత్వంలో నడిపాడు. ట్రైనింగ్ అయిపోయింది చూడండి, వెనక్కే వెళ్ళిపోయిండుంటే జీవితం ఏంటి, అడుగు ముందుకేయడంతో ఏమైంది. ఈ అభిమానాలకు వెళ్ళేది అహంకారమేగా, ఎప్పుడు ప్రపంచం ఉంది అనుకుంటేనేగా, నేను ఈ దేహం, ఈ ప్రపంచం ఉంది, జరుగుతున్న విషయాలు, కొన్ని అనుకూలం ప్రతికూలం, తిట్లు పొగడతలు, అనన్యయోగేన చలించని యోగం
నేను ఆత్మను అనే విషయాన్ని ఒకసారి లోపల లోపల స్పృహ కలిగిందా ఇక లక్ష్యం మారనివ్వకు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, గురువు గారి దగ్గర నుండి ఏది వచ్చినా అది ఆశీర్వాదమే. అయితే గురుభావం ఉన్నప్పుడే తెలుస్తుంది అది. మనసును అక్కడ నిలబెడితేనే లేస్తుంది అహంకారం, దాన్ని పట్టుకొని వ్యతిరేకంగా ఆలోచించుకుంటుంది. ఎందుకు? దాని స్వభావమే అది. నీ నిజరూపాన్ని గుర్తు చేసుకో, కారణ శరీరంలో ఉన్న మరకలు దొరికిపోతాయి. మయీచ అనన్యయోగేన అవ్యభిచారిణి భక్తి. గురువారి ఇచ్చే సూచనను కానీ మర్చిపోయావు అని అంటే కారణం ఆవరణే. అర్థం చేసుకోలేకపోతున్నావు, ఆచరించలేకపోతున్నావు అంటే విక్షేపం, విపరీతంగా కదిలే ఆలోచనలు ఉన్నాయి లోపల. గురువారి ఇచ్చే సందేశాన్ని పట్టుకొనివ్వవు. సో మొదట ఆ లోపల ఆవేశపూరితమైన ఆలోచనలను ఆపు. పైగా గురువుగారే కదా అనుకుంటే అనుకునే తమో గుణంలో దున్నపోతలాగా పడిపోతావు. ఎందుకన్నారో చూడు, ఏమంటున్నారో చూడు. గురువుగారి పని బాట లేకపోలేదు, గురువుగారికి అది అలవాటు కాదు. గురువు జ్ఞానంలో ఉన్నప్పుడు శిష్యుణ్ణి పరమాత్మ లాగానే చూస్తాడు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎంత తొందరగా తనలో తను నిలబడతాడో దాని కొరకే అన్ని చేస్తాడు. సర్వకాల సర్వావస్థలలో శిష్యుడు నిద్రపోతాడేమో కానీ శిష్యుడి విషయంలో గురువు నిద్రపోడు, ఏ విషయాన్ని వదిలేయడు, నిరంతరం కదిలిస్తాడు అర్హత కలిగిన వాడిని. ఎలా తెలిసేదండి? నిరంతరం జనసందోహంలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే అర్థం కాదు. దానికి రోజు కొద్దిసేపైనా ఏకాంతంగా కూర్చొని గురువుగారు పాఠం చెప్పడమే కాదు, గురుగారు ఏ సందేశాలు ఇస్తున్నారో గుర్తు ట్రై చేయి. వివిక్త దేశ సేవిత్వం అందుకు అని చెప్పింది, అక్కడ చెప్పారా, ఏకాకి యతచిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ అవును. ధ్యానానికి ఉపక్రమించే ముందే చెప్పాడు అక్కడ లక్షణాలు. అదిగా వివిక్త దేశ సేవిత్వం అరాది జన సంసదే. ప్రపంచానికి రాజైనా నీకేం ఒరిగేది లేదు, కానీ నీ గురువుగారి మీద దృష్టి కేంద్రీకరిస్తే బ్రహ్మాండాన్ని దాటిపోతావు. ఈశ్వరత్వాన్ని పరబ్రహ్మత్వాన్ని అందుకుంటావు. గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురుః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ అర్జునుడు అదృష్టం చూడండి, పరమాత్మయే గురువుగా వచ్చేసాడు ఆయనకి. గురువుని సేవించినందుకు సాందీపుడికి వాళ్ళ గురువుగారే చెప్తారు, అయ్యా నీ భక్తికి నేనే దాసుని అయిపోయాను. సాందీపుడు గురువు, ఇదిగో నీకు ఒక వరం ఇస్తున్నా. ఏమని? భగవంతుడే నీ శిష్యుడిగా వస్తాడు పో. గురుగారు చెప్పారట, భగవంతుడే నీకు శిష్యుడిగా వస్తాడు పోవయ్యా. అప్పుడప్పుడు కొంతమంది తెలియక విశ్వామిత్రుడు కూడా పతనమైన వాడి కింద లెక్కడతారు. ఆహా, ఆయన అనేక సార్లు దెబ్బతిన్నా మళ్ళీ పైకి ఎక్కడ. చూడండి, ఆయన చేసిన తపశ్శక్తి ఎంతడదు. వశిష్ఠుడే పొగుడతాడు, అయ్యా పరబ్రహ్మ రామచంద్రమూర్తి శిష్యుడిగా వచ్చాడా లేడా. వ్యక్తి చేసిన తపస్సు ఎక్కడికి వెళ్ళదు అవునా.
దానికి ఏకాంతంలో కూర్చొని భగవంతుడి కొరకు గురువు ఇచ్చిన సందేశాన్ని శాస్త్ర సహాయంతో అర్థం చేసుకొని విచారించు. అందుకే వివిక్త దేశ సేవిత్వం పరతిర్జన సంసది. కొద్దిసేపైనా ఏకాంతంలో కూర్చొని ఆలోచించుకోకపోతే ఆత్మకు దగ్గర కాలేము. చూడండి ముందు శ్లోకానికి ఇక్కడికి ఎంత లింక్ ఉందో చూడండి. పుత్రధార గృహాదిషు అసక్తి కదా ఒకటి, రెండోది జనరల్గా ఏం చేస్తుంటారు ఎవరు, ఎవడు ఏం పొగిడాడా ఎవడు తెగిడాడా అవే వస్తుంటాయి. ఇష్టాన అనిష్ట ఉపపత్తిసు నిత్యంచ సమచిత్తత్వం, దీన్ని ఆపాలి కదా. ఈ రెండింటిని దేన్ని పెంచాలి, మైచ అనన్యైన యోగేన అవ్యభిచారిణీ భక్తి కదా, ఇది పెంచాలి. ఎక్కడ వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసరి. అయ్యా రోజు కొద్దిసేపు అయినా జనాల నుండి దూరంగా వెళ్ళవయ్యా, ఒంటరిగా కూర్చో. లేదండి మేమంతా సమూహం, మేమంతా భక్తులం, మేమంతా సామూహిక ధ్యానం చేస్తాం. నీ తలకాయ చేసావు, నువ్వు సామూహికంగా ఎంత చేసినా నేర్చుకోవడమే. ఏ నువ్వు ఒంటరిగా కూర్చొని చేసినప్పుడే దేవుడికి దగ్గర అయ్యేది అవునా. నువ్వు దేవుడికి దగ్గర కావాలనుకున్నావా, ఒంటరిగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. ఆర్తిగా ఒంటరిగా కూర్చొని ఎవరిని గుర్తు చేసుకోకుండా గురు సహాయంతో భగవంతుడిని కానీ గురువుని ప్రార్థించు అంతే. భగవంతుడిని పిలువు, నీలో నువ్వు నిలబడతావు ఖచ్చితంగా. పిలిచిన మరుక్షణంలో నిలబడతావు. అయ్యా ఎంత సమయం పడుతుందండి, అసలు సమయము అనేది లెక్కే లేదండి అక్కడ. అట్లా పిలవడమే ఇట్లా ఆత్మలో నిలబడతావు. చూడు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే. జ్ఞానాన్ని ముగిస్తూ జ్ఞేయమునికి దారి చూపిస్తున్నాను. చూడండి చివరి రెండు లక్షణాలు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అందుకోవాల్సినటువంటి లక్ష్యం ఆత్మరూపంలో లోపలే ఉంది, నిరంతరం గుర్తుంచుకో. అంటే లోపలే చూస్తాం, బయటికి వెళ్తే అండి తత్వజ్ఞానార్థ దర్శనం. నువ్వు బయటికి వెళ్ళి ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా లక్ష్యాన్ని మర్చిపోకు. కానీ అందరిలో అంతటా ఉన్నది ఆయనే. మొదట ఉపాధులకు అతీతంగా నేనుగా ఉన్నది, నేను నేనుగా ఉన్న ఆత్మ నేను అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకున్నావా. దీని కొరకు నువ్వు బయటికి వెళ్ళావు అంటే ప్రతి విషయం నీకు సహకరిస్తాను. 15వ అధ్యాయంలో చెప్తాడు ఛందాంసి ఎస్య వర్ణాన్ని ఇస్తం వేద స్వేద విధు అని. వర్ణన చేయడంలో నువ్వు విషయ సుఖాల కోసం బయటికి వెళితే కనిపించే ప్రతి విషయము నిన్ను మోసం చేస్తుంది, పక్కదారి పట్టిస్తుంది, పతనం చేస్తుంది, ఇరికించేస్తుంది. నువ్వు నీ ఆత్మ అయిన భగవంతుని అందుకోవడానికి ప్రపంచంలోకి వెళితే ప్రతి విషయము నీకు సహకరిస్తుంది, కనిపించే ప్రతి దాంట్లో ఒక సందేశం వస్తుంది. అదిపరగా వినదగని ఎవరు చెప్పినా అని, ప్రతి విషయము నీకు నీ నిజస్వరూపం వైపు వెళ్ళేటట్లు సందేశం వస్తుంది, ప్రపంచమంతా అనుకూలం అవుతుంది. నువ్వు లక్ష్యమైన ఆత్మను గుర్తుంచుకుంటే ప్రపంచమంతా సహకరిస్తుంది. నువ్వు ఆ ఒకటే వదిలేసి ప్రపంచంలో సుఖాన్ని అనుభవించాలి అనుకున్నావా, ప్రపంచంలో ప్రతి విషయము మోసం చేస్తుంది. చివరికి ఎక్కడ దాకా అంటే చెప్పాడు కదా పుత్రధార గృహాదిషు అపి, అక్కడ కూడా మోసపోతావు.
అంటే ఇక్కడ భయాన్ని తెచ్చుకోమని కాదు, జాగ్రత్తను వహించమని. మనిషిగా పుట్టింది పరమాత్మను అందుకోవడానికి. అదే కదా ధర్మ అర్థ కామ మోక్షాలు అని. మొదట ధర్మం బేస్, రోడ్డు రూట్, చివరగా మోక్షం. అవునా? నీ ధర్మం మోక్షాన్ని పొందడం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే అప్పుడు నీ పిల్లలను కూడాను రాయల్ వేలోకి దించుతావు. రాయల్ నీలెడ్జ్ నాలెడ్జ్ నేర్పిస్తావు. రాయల్ నాలెడ్జ్ రాయల్ వే. ఏదది? రాజవిద్య, రాజగుహ్యం. భౌతిక విద్య నేర్చుకోవాల్సిందే, భౌతికంగా పని చేయాల్సిందే. అవునా? ఇది ఓన్లీ పోషణకే, కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాల్సిందే. దేనికి? జీవితానికి. దానికే రోజులో మూడో ఉంటే వృత్తిని నిర్వహణ చేయమన్నారు. మరి రెండొంతులు ఆత్మ కొరకు. అయ్యా వృత్తిలో కూడా లక్ష్యాన్ని వదులుకోకు. అదే తత్వజ్ఞానార్థ దర్శనం. ఏకాంతంగా కూర్చో, నిన్ను గుర్తించు. ఇప్పుడు వ్యవహారంలోకి వెళ్ళు. మరచిపోకుండా ఉంటే చేయవలసిన పని ఎంత తొందరగా అయిపోతుందా? అక్కడి నుంచి బయటపడతానా అని అనుకుంటావు. కానీ అందుకోవాల్సిన లక్ష్యం కానీ మర్చిపోయావో, ఎక్కడికి వెళ్తే అక్కడ తగులుకుపోతావు, ఇరుక్కుపోతావు. అనేసార్లు చెప్పారుగా, కర్మయోగంలో కూడా చెప్పారుగా. అసక్త 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 అని విషయాల యందు ఆ చుట్టూ ఉన్నాం. ప్రపంచం యందు, మనుషుల యందు కూడా ఆసక్త భావంతో ఉన్నప్పుడు కర్మయోగం కూడా సరైన ఫలాన్ని ఇస్తుంది. ఈ రెండు గుర్తు. ఒకటి, నేను ఆత్మలను గుర్తించాలి. ఏకాంతంలో ఆత్మలను గుర్తించి సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇదే అందరూ అయ్యున్నది, ఇదే అంతటా ఉన్నది తత్వజ్ఞానం. నిజ జ్ఞానం ఇదే. అర్థదర్శనం దాన్ని అన్వేషించడానికి పో ప్రపంచంలోకి వెళ్ళాం. ఒంటరిగా ఉన్నావా? నేను ఆయనను గుర్తించు. ప్రపంచంలోకి వెళ్ళావా? అందరూ ఆయనే, నేను ఆయనే. నేను నేనే, అందరూ నేనే. అదేగా 60 వరుసగా 3 శ్లోకాలు నేర్పించా. 29, 30, 31 సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఏతత్వ జ్ఞానం ఇది ప్రోక్తం. అయ్యా ఇదేనయ్యా జ్ఞానం అని అంటే, జ్ఞానం అంటే ఇన్ని పుస్తకాలు చదివాం, ఇన్ని డిగ్రీలు సంపాదించాం, ఇన్ని పట్టాలు పొందాం, ఎంత డబ్బా సంపాదిస్తున్నాం కాదు. ఏతత్వ జ్ఞానం ఇది, ఇది జ్ఞానం అని అంటే. అక్కడ 18, 20 లక్షణాలు. యథ అన్యథ అజ్ఞానం ఇది ప్రోక్తం. అయ్యా దీనికంటే అన్యమైంది ఉందే. ఎత్త అత అన్యత, ఏదైతే దీనికంటే అన్యమైంది. సర్వం అజ్ఞానం ఇది ప్రోక్తం, అంతా అజ్ఞానమే. ఈ లక్షణాలలో ఒక్కటి వచ్చినా ఇంకెళ్తాడు. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు? అమానిత్వం అన్నారు. చివరికి వచ్చేటప్పటికి తత్వజ్ఞాన ప్రదర్శనం అన్నారు. నువ్వు వినయాన్ని వహించావా? తత్వజ్ఞానాన్ని చూస్తావు అందరిలో. నీకు ఎవరి మీద ద్వేషం ఉన్నా అక్కడ అనాత్మే కనిపిస్తుంది, అంటే వాళ్ళ వ్యక్తిత్వమే కనిపిస్తుంది, నామరూపాలే కనిపిస్తాయి. నీకు ఎవరి మీద ఇష్టం ఉన్నా అక్కడ కూడా రూపమే కనిపిస్తుంది,
ఆ వ్యక్తిత్వమే కనిపిస్తుంది. కానీ నువ్వు భగవంతుడితో కనుక తాదాత్మ్యం చెందితే సర్వాన్ని సర్వలని పరమాత్మగా గుర్తిస్తుంది. ప్లస్ అయిపోయింది, తర్వాత జ్ఞేయం గురించి చెప్పబోతున్నా. ఈ లక్షణాలు వస్తే నీకు జ్ఞేయం ఏంటో తెలుస్తుంది. అవునా? అక్కడ క్షేత్రం క్షేత్రజ్ఞుడి గురించి చెప్పలేదు, జ్ఞానం చెప్పారు. ఏమైనా ఇప్పుడైనా మళ్ళీ క్షేత్రజ్ఞుడి గురించి చెప్పొచ్చు కదా, అయ్యా క్షేత్రజ్ఞుడే జ్ఞేయమైన పరమాత్మ, జ్ఞేయమైన పరమాత్మయే అందరిలో ఉన్న క్షేత్రజ్ఞుడు చెప్పాడు కదా, సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చప మాం విద్ది. అవునా? అయ్యా ఇదే జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినటువంటిది. తెలియబడవలసినటువంటిది. జ్ఞేయమైన పరమాత్మయే ఇక్కడ ప్రతి వ్యక్తిలో ఆత్మగా ఉన్నాడు, క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. ఎలాగా? రేపు నుంచి అధ్యయనం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.